దినోత్సవాన్ని సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా లోకానికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుణ్ణని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అర్చకులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్చకులకు ఇకపై 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణలో అర్చకుల గౌరవ వేతనం అక్షరాల 6,000గా ఉంది. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అర్చకుల వేతనం 2,500 మాత్రమేనని దాన్ని సీఎం కేసీఆర్ 6,000కు పెంచారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆ వేతనాన్ని 10,000కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణలో ప్రస్తుతం 6,541 ఆలయాలు ధూపదీప నైవేద్య పథకం పరిధిలో ఉన్నాయని, క్రమంగా మరిన్ని ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం మొదటి అంతస్తులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు పట్నం బాధ్యతలను స్వీకరించారు. మంగళవారం సమాచార శాఖ అధికారులు పలువురు నేతలు మంత్రి మహేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తాండూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన పట్నం మహేందర్రెడ్డి సీఎం కేసీఆర్ టికెట్ ఆయనకు నిరాకరించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సీఎం టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో మహేందర్రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానాన్ని మహేందర్రెడ్డితో భర్తీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వచ్చే నెల 3వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్తుండటంతో అప్పుడు సాధ్యం కాదని భావిస్తున్నారు. సీఎం విదేశాల నుంచి తిరిగి వచ్చాక మంత్రివర్గ సమావేశం నిర్వహించి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశాలను వారం నుంచి 10 రోజులకు పొడిగించాలా లేదా తగ్గించడమా అనేది ఏపీ ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఈ భేటీకి ముందే ఏపీ మంత్రివర్గం సమావేశమవుతుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకుంటుంది. 15వ తేదీన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించిన తరువాతే నిర్ణయాలు జరగనున్నాయి. ఇక సీఎం జగన్ దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ బీఏసీ మీటింగ్లో ఖరారవుతుంది. ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు. ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేష్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. భద్రయ్య, రాజేష్లకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. పాలకుండా నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 1985, 1994 ఎన్నికల్లో భద్రయ్య గెలుపొందారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా కూడా ఆయన 6 ఏళ్ల పాటు పనిచేశారు. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాం కాలేజ్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కు వెళ్తున్న అభ్యర్థులను అసెంబ్లీ వద్ద అడ్డుకొని పోలీసులు లాఠీచార్జ్కి పాల్పడడం దుర్మార్గ చర్య అని, డిఎడ్ బిఎడ్ అభ్యర్థులపైన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విచక్షణారహితంగా దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు ఉన్నాయనడానికి కేసీఆర్ నియంత పాలన అనడానికి జరుగుతున్న ఘటనలే సాక్ష్యాలని ఆయన అన్నారు. ఇటీవల గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు ధర్నా చేస్తే మహిళలను కూడా చూడకుండా పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. బీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లపై చర్చించారు. బీసీ డిక్లరేషన్లో అన్ని అంశాలను పొందుపరిచామని, బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని ఆయన హెచ్చరించారు. బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీలో పొన్నాల పోరాడాలని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని పొన్నాల పేర్కొన్నారు.
సమాజంలో అత్యంత ఎక్కువ శాతం ఉన్న పౌరులకు న్యాయం జరగాలనే పోరాటం ఆమరణ నిరాకరించడం సాధించడం సాధించుకునే విషయాల మీద నిరంతరం ఒకటే రాజకీయ దేశం కోసం పరిపాలన పరిపాలన దేశం కోసం ప్రజల కోసం ప్రజలంటే ఎవరు అందరిలో ఎవరైతే ఉన్నారు అభివృద్ధికి నిర్వచనం ఏమిటి అభివృద్ధికి నిర్వచనం ఏమిటి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గౌరవంగా బ్రతకడానికి చేసే కార్యక్రమాలు సామాన్యం మరది ఆశించిన రీతిలో జరుగుతున్నాయా జరగట్లేదు అందుకే ప్రభుత్వాలను పార్టీలను తప్పుదో పట్టకుండా ఒత్తిళ్ళ తలపకుండా సమాజంలోని అత్యధిక ఎక్కువ శాతం బాగుపడకపోతే దేశం బాగుపడట సమాజం బాగుపడట అని హెచ్చరించడానికి గుర్తింపు చేయడానికి తద్వారా ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రతి ఒక్కట సరే ఒత్తిళ్ళు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఒక్క మాట మీద నిలబడే ఉంటారు అందుకోసం ఏదైనా కానీ అభివృద్ధికి నిర్వచనాన్ని కనుక పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అందరికీ ఆమోదయోగ్యం అందరి అవకాశాలు అందరికి ఆర్థిక అభివృద్ధి కలిగించే దిశలో చేయాల్సిన కార్యక్రమాల్లో చాలా విషయాలు చెప్పారు ఇది నిరంతరం కొనసాగించాల్సింది సమాజం ఎట్లాగా మనకు తెలుసు ఎన్ని వేల సంవత్సరాలైనా ఆధిపత్యం అలాగే కొనసాగుతూ ఆధిపత్యం అయితే కొనసాగింది కానీ మరి బహుజనులకు ఆశించిన మేరకు న్యాయం జరగట్లేదనే ఏదైతే కసి ఉందో పట్టుదల ఉందో ఇది ఈరోజు మరింత ముందుకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి గుణగణం మాట ఇచ్చారు మాటతో పాటు ఈ ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి తీర్మానం దాన్ని మా ఉదయపూర్ డిక్లరేషన్ లో కూడా సముచిత స్థానం కలిగించాలని మరి అక్కడ నిర్ణయం అదే కాకుండా ముఖ్యంగా ఈ 50% రిజర్వేషన్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18 నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను భూమన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల తొలి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజారోహణ నిర్వహిస్తామని భూమన తెలిపారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పదుకొనే నటిస్తుండగా విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు. ఒక కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కల్కి గ్లిమ్స్ ను మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడి చేశాయి. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరిన జక్కన్న నాగస్విన్ కు తోడుగా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కు వెళ్లడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.